ఆధార్ భారతదేశ పౌరుడిగా గుర్తిస్తు 12 అంకెల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇప్పుడు ఆధార్ సంఖ్యతో చాలా వరకు ప్రభుత్వ పథకాలను అనుసంధానం చేస్తుంది. అయితే ఆధార్ సంఖ్యతో వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కుతుందనే వివాదం కూడా తెరపైకి వచ్చింది. కోర్టుల్లో కూడా దీనిపై పిటిషన్లు దాఖలయ్యాయి. ఫలానా వ్యక్తి భారతీయుడు అని చెప్పేందుకు ఆధారే ఆధారం అన్నట్లుగా తయారైంది. ఇప్పటి వరకు మనుషులకు మాత్రమే పరిమితమైన ఆధార్ సంఖ్య ఇకపై పశువులకు కూడా వర్తింపచేయనున్నారు. దీని పేరు పశు ఆధార్గా నామకరణం చేసింది ప్రభుత్వం. పశు ఆధార్ లేదా ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఫర్ యానిమల్ ప్రొడక్టివిటీ అండ్ హెల్త్ను నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు తయారు చేస్తుంది. దీన్ని విజయవంతంగా నిర్వహిస్తే ఆవులు గేదెలకు సంబంధించి అతిపెద్ద డేటా వ్యవస్థ తయారు చేసిన సంస్థగా పశు ఆధార్కే దక్కుతోంది. మనుషులకు ఎలాగైతే ఆధార్ రూపంలో గుర్తింపు సంఖ్యనిస్తుందో అలాగే పశు ఆధార్ సంస్థ కూడా దేశంలోని ఆవులకు గేదెలకు ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయిస్తోంది. ఆ నెంబర్ ద్వారా ఫలానా ఆవుకు కానీ గేదెకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక నంబర్ కేటాయించడం వల్ల దేశంలో ఎన్ని ఆవులు బ్రతికున్నాయి, ఎన్ని గేదెలు ఉన్నాయో అనే సమాచారం ఉంటుంది. ఆవులు గేదెలను అక్రమ రవాణా చేస్తుండటం, వాటిని చంపేస్తూ ఉండడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీనికోసం ఓ ప్రభుత్వ కమిటీని 2015లో ఏర్పాటు చేసింది. మనుషులకు ఎలాగైతే ఆధార్ సంఖ్యను కేటాయిస్తున్నామో అలానే ఆవులకు గేదెలకు కూడా ఓ ప్రత్యేకమైనటువంటి నంబర్ను కేటాయించాలని ప్రభుత్వం కమిటీ రికమెండ్ చేసింది. ఇక తొలి దశలో పాలిచ్చే 94 మిలియన్ ఆవులు గేదెలకు ప్రత్యేక నెంబర్ను కేటాయించనున్నారు. ఒక్కసారి ఇది పూర్తయితే ఆ వెంటనే వృషభాలు, దున్నపోతులకు, ఇతర జంతువులకు కూడా నెంబర్లు కేటాయిస్తారు. పశు ఆధార్ సంఖ్యను జంతువుల చెవులకు కట్టేస్తారు. అంటే ఇకపై దానికి కూడా 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది. ఈ సమాచారంతో జంతువులకు ఎంత దాణా అవసరం అవుతుందో, పాల ఉత్పత్తి, వ్యాక్సినేషన్, ఇతర చరిత్ర డేటా తయారు చేసేందుకు ఉపకరిస్తుందని అధికారులు తెలిపారు. ఒక్కసారి పూర్తి సమాచారంను వెబ్సైట్లో పొందుపరిచాక ఇక జంతువుల నిర్వహణపై అధికారులు దృష్టి సారించాల్సి ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక పాల ఉత్పత్తి చేసే దేశంగా భారత్ తొలి స్థానంలో ఉంది. అయితే జంతువులకు సంబంధించిన ఆరోగ్య వివరాలు పూర్తి సమాచారం లేకపోవడంతో ఉండాల్సిన స్థాయిలో ఉపయోగించుకోవడం లేదు. ఎందుకు కారణం? ఒక జంతువు బతికే ఉందా లేదా అన్న సమాచారం లేకపోవడమే కారణం అని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటి వరకు 22.3 మిలియన్ గేదెలు మరియు ఆవులకు ప్రత్యేక గుర్తింపు నెంబర్ను కేటాయించడం జరిగిందని, ఆ వివరాలు INAPH డేటాబేస్లో పొందుపరిచినట్లు అధికారులు తెలుపుతున్నారు. సో ఈ ఐడియా వర్కౌట్ అవుతుందో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.